హలో నమస్తే, నా పేరు ప్రియాంక. వెల్కమ్ టు మై ఛానల్. ప్రియాంకతో కబుర్లు మామూలుగా ఉండవు. ఇప్పుడు నడుస్తున్నది కార్తీక మాసం. ఈ మాసంలో భోలా శంకరుడికి అభిషేకాలు పూజలు చేస్తే చాలా మంచిది అన్నది మన పెద్దవాళ్ళందరూ మనకు చెప్తున్నది. సో ఈ మాసంలోని మేము చేసుకునే వ్రతం వచ్చేసి కేదారేశ్వర స్వామి వ్రతం అండి. ఈ వ్రతంలోని మేము పార్థివలింగం అన్నది చేసుకొని దానికి కూడా అభిషేకాలు పూజలు చేసాము చేసామన్నది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో దీనికి కావాల్సినట్టు మేము మట్టి అన్నది నర్సరీని తెచ్చుకున్నామండి. ఈ నర్సరీని తెచ్చుకున్న మట్టిలోని కొంచెం రాళ్ళు అవి ఉంటాయి కాబట్టి అవన్నీ తీసేసి కొంచెం పసుపు వేసుకొని, పసుపు అన్నది ప్రతి శుభకార్యానికి మనం వాడుతున్నదనమాట. సో పసుపు వేసుకొని ఆ పసుపుతో పాటు కొంచెం నీళ్ళు అవి జల్లుకొని పిల్లలు ఆడుకునే డౌలాగా చేయాలన్నమాట. సో అలా ఆ కన్సిస్టెన్సీలో మనం చేసుకొని ఈ లింగం అన్నది మనం తయారు చేస్తాం. మన పురాణాల ప్రకారం ఒక్కొక్క యుగంలోని ఒక్కొక్క రకమైన లింగంతో మనం పూజించుకునే వాళ్ళం అన్నది తెలిసిందే. అయితే మనం ఇప్పుడు కలియుగంలోని ఈ పార్థివలింగం చేసుకుని పూజిస్తున్నామో, అలాగే మన ద్వాపర యుగంలో వచ్చేసి రసలింగంతో, అలాగే మిగతా యుగాలులోని కొన్నేమో రత్నలింగము, హేమలింగం అని ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ యుగాల్లోని డిఫరెంట్ డిఫరెంట్ లింగాలతో మనం పూజ చేసుకునే వాళ్ళం అంట. మన వీడియోలో చూపిస్తున్నట్టు ఈ లింగం అంతా కూడా నీట్గా మనం బాగా డౌలాగా చేసేసుకొని అంటే పట్టుకుంటే మనం బొమ్మ చేసుకునేలా అంత ముద్దగా చేసుకొని దాన్ని కాస్త మనం రెండు భాగాల కింద మనం చేసుకోవాలండి. ఈ పార్థివలింగం అనేది ఒకటే బొమ్మ రకంగా ఉండకుండా పైన భాగం అంటే లింగం యొక్క పైభాగం అంటే బాణాన్ని వేరేగాను, అలాగే లింగం యొక్క కింద భాగాన్ని వేరేగాను మనం చేసుకొని తయారు చేసుకొని పెట్టుకోవాలి. కేదారేశ్వర స్వామి వ్రతంలోని ఇలా లింగం చేసి పెట్టుకున్నామండి. అయితే ఆ రోజుకి ఆ రోజు చేయడం వల్ల మట్టి అన్నది ఇంకా తడిగా ఉంది, అందుకనే మేము పంచామృతాలతో అభిషేకం చేసుకోకుండా మేము కుంకుమ, పసుపు, ఇంకా విభూతితో చేసుకొని పువ్వులు, అలాగే ఆయనకి ఇష్టమైన మారేడు దళాలతో కూడా మేము అభిషేకము పూజలు చేసుకున్నాము. ఆ శంకరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం కాబట్టి ఓం నమ శివాయ అని చెప్పి మీరు జస్ట్ వాటర్ వేసి అభిషేకం చేసుకున్నా కూడా ఆయన చాలా సంతృప్తి పడతాడు. మా మీద అయితే ఎప్పుడు ఎలాగా కృప ఉంచుతారో అలాగే మీ అందరి మీద కూడా కృప ఉంచాలి. మీరందరూ బాగా అభిషేకం చేసుకొని పూజలు చేసుకొని ఆయన సంపూర్ణ ఆశీస్సులు మీకు దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. ఇది నా వీడియో, ఇవాళ వీడియో. ఇందులో నా వల్ల ఏమైనా తప్పు మాట్లాడినా, నేను ఏమైనా తప్పు చెప్పున్నా కూడా ప్లీజ్ కమెంట్ చేయండి, నేను కరెక్ట్ చేసుకోవడానికి పూర్తిగా ప్రయత్నిస్తాను. అలాగే నా ఈ జర్నీలో మీరు అందరూ సపోర్ట్ చేసి ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి.